వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునుగాక. ఎడతెగక అడుగు. ఎప్పుడైనా ఎవరినైనా మనము అలాగా ఎడతెగక అడుగుతుంటే వారికి విసుగురాదండి. ఏంటి అన్నిసార్లు అడుగుతావు, ఏంటి అన్నిసార్లు చెప్తావు, చాలు ఒకసారి అడిగే కదా చాలు. మనకు కూడా తెలుగు సామెతలు ఎలాగంటే అడిగితేనే కానీ అమ్మాయినా అన్నం పెట్టదు. అంటే అమ్మాయితే ఒక మారు అడిగితే చాలు, పాపం విలవిల్లాడిపోయి ఆవిడ తినేది కూడా పెట్టేస్తుంది కదండి. మరి ఎందుకు మనం అనేక మందిని అలాగ అడుగుతుంటాం? కొంతమందికి అలాగ అడిగించుకోవటం ఇష్టమా? దేవుని బిడ్డలారా, జవాబు కరెక్ట్గా ఆ మధ్యలో ఎక్కడో ఉంటుందండి. ఎందుకు మధ్యలో ఉంటుంది అంటానంటే, మనం అడుగుతూ ఉంటుండగా దేవుణ్ణి అయితే ఒక మారు అడిగితే చాలు నిజమే, కానీ మనం అడుగుతూ ఉంటుండగా మన విశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే విశ్వాసం లేకపోతే మన ప్రార్థనకు జవాబు రాదు, విశ్వాసం ఉంటే మన ప్రార్థనకు జవాబు వస్తుంది. అందుకే విశ్వాసం కలగటానికి అడుగుతూ ఉంటే ఆయన ఉన్నాడని నమ్మకం పెరుగుతుంది అన్నమాట. ఆయన ఆలకిస్తున్నాడని తప్పకుండా జవాబిస్తాడని. అది కూడా గతంలో నేను అడిగాను, నాకు జవాబు ఇచ్చారు కదా, ఇప్పుడు కూడా నేను అడుగుతాను. అయితే దేవుని బిడ్డలారా, పౌలు ఈ సత్యం గురించి చెప్పాడు. ఏమన్నాడంటే, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5:15 ప్రే అన్సీజింగ్లీ, ఎడతెగక ఆగకుండా విరామం లేకుండా అడుగుతూ ఉండు. అందుకే దెర్ ఇస్ అ సీక్రెట్ ఆఫ్ అన్సీజింగ్ ప్రేయర్. ఒక మారు నేను రక్షింపబడిన కొత్తలో నేను కాకినాడ వెళ్తున్నాను కారులో. రేగుపాలెం ఉన్నటువంటి ఊర్లో ఒక ఆయన నాకు ఎందుకో కారులో ఎక్కించుకోవాలని నాకు అనిపించింది, తోచింది. ఆయన ఎక్కించుకుని నెక్స్ట్ స్టాప్లో దిగిపోతానని చెప్పాడు. దింపగా దిగకముందు రెండు మాటలు, ఎందుకో నాకు తెలియదండి, దేవుడిని మీరు నమ్ముకోవాలని చెప్పమన్నారు, ఇదిగో నా అడ్రస్ అని చెప్పిచ్చాను అంతే. ఆయన దిగిపోయి వెళ్ళిపోయాడు. 6 నెలలండి ఆయన కొరకు ప్రార్థన చేశాను. ఎడతెగ ప్రతిరోజు, ప్రభా పలానా ఆయన పేరు ప్రభా, ఆయన నిన్ను దర్శించు రక్షించు ప్రభా, ఎందుకో నువ్వు ఆగమన్నావు నేను ఆగాను, నేను సువార్త రెండు మాటలు చెప్పాను, మీరు యేసు ప్రభుని నమ్ముకోండి అని చెప్పాను అంతే. కనుక ప్రార్థన ఎడతెగక చేస్తూ 6 నెలల తర్వాత విసిగిపోయి, ఏమో ఆయనకి ఏమిటో రక్షింపడుతున్నాడో లేదో నాకేం తెలుసు అనుకుని మానేశాను. అంతే విదిన్ 2-3 డేస్ అండి ఆయన హాస్పిటల్లో ఉన్నాడని, కేజీహెచ్లో జాయిన్ చేశారని, ఆయన స్పృహ తెప్ప ఉన్నాడని ఎవరో నాకు తెలిసిన వాళ్ళు నాకు కబురు పెట్టారు. నేను చూడటానికి వెళ్ళాను, తర్వాత దొరకలేదు, ఆయన ఇంటికి వెళ్ళిపోయాడని చెప్పాడు, డిశ్చార్జ్ అయిపోయాడు. ఆ చుట్టుపక్కల వాళ్ళు అందరూ చనిపోతున్నారు కానీ ఇతను మాత్రం బ్రతికాడని చెప్పారు. అప్పుడు ఇంటికి వెళ్ళాను చూడటానికి. పెద్ద జనాలండి, ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఒక సాక్షిగా అయిపోయాడు. యేసు ప్రభువు నమ్ముకున్నాడట పలానా ఆయన అని బళ్ళు వేసుకుని వచ్చి చూస్తుండేవారు ఆయన. ఆయన యానిమేటెడ్గా దేవుని మాటలు నోటితో పలకలేకపోయినప్పటికీ జెస్టికులేషన్స్ సైకిల్తో యేసు ప్రభు వారి సిలువు గురించి సిలువని వేసి ఆయన గొప్పవాడు అని చెప్పుకుంటూ, ఆయన తర్వాత నోరు వచ్చింది, తర్వాత అలాగా ఆయన సాక్షిగా ఉండి తర్వాత కొంతకాలం తర్వాత చనిపోయాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎడతెగక ప్రార్థన చేశాను. అలాగే ఎడతెగక ప్రార్థన చేయటం చాలా ప్రాముఖ్యమని మార్కు సువార్త 10:47 గుడ్డి భర్తమయ్య ఆ దారమట యేసు ప్రభు వారు వెళ్తుంటే, గుడ్డి భర్తమయ్య అక్కడ అడుక్కుంటున్నాడు, దావీదు కుమారుడా నజరేయుడా నన్ను కనికరించు అని అడిగాడు. దాటిపోకయ్యా, నన్ను దాటిపోకయ్యా, నన్ను దాటిపోకయ్యా అని బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు వారితో ఆయన శిష్యులు జన సమూహము వెళ్తూ ఉన్నారు. ఆ జనాల చప్పుళ్ళకి, నడక చప్పుళ్ళకి చాలా జనాలు వెళ్తున్నారని అందరూ చెప్పడంతో ఆయనకి కేక పెడితేనే కానీ ఆయన ఆగడేమో అని ఈ జనాల చప్పుళ్ళు, మాటలు, గొనుక్కోవటం, సణుక్కోవటం, మాటలు, గుసగుసలు, ఈ పైన
వాడి వాయిస్ వినిపించాలి. అందుకే గట్టిగా కేకలు వేశాడు. యేసు ప్రభువారు వినే విన్నారు, ఆగిపోయారు. ఏది? అతను తీసుకురండి అని చెప్పారు. ఆయన తీసుకురండి అని చెప్పకముందు జనాలు షూ ఏమనుకుంటున్నావు ఆయన్ని షూ అని షూ కొడుతున్నారు. కానీ నిరుత్సాహంతో ఆగలేదు. ఇంకా గట్టిగా కేకలు పెట్టడం మొదలుపెట్టాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారి పాదాలని ఆ కేకలు ఆపేశాయి. అందుకే యేసు ప్రభువారు దాటి వెళ్ళిపోతున్నట్లు నేను ఎప్పుడూ ఉద్దేశించి నేను కేకలు పెడుతూ ప్రార్థన చేస్తాను. ఎందుకంటే మా పట్టణంలో అనేకమైనటువంటి గొప్ప గొప్ప దైవ సేవకులు ఉన్నారు. మా పట్టణంలో అనేకమైనటువంటి పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి. పెద్ద పెద్ద మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, పెద్ద పెద్ద తలాంతులు కలిగినటువంటి పాటలు పాడి ఆరాధన చేసేవారు, పెద్ద పెద్ద సేవకులు. మాది చిన్న సంఘం, నేను చిన్న సేవకుడిని. నన్ను దాటి వెళ్ళిపోతున్నాడేమో అనిపిస్తుంది. ఒక మారు ఒక సేవకుడిని మేమేదో కొంచెం రిపేర్ అది చేసుకుంటే ఆయన విశాఖపట్నం వస్తున్నారని తెలిసి ఒకప్పుడు ఆయన పరిచర్కి చిన్నగా సహకరించాను. నేను ఆయన విశాఖపట్నం వస్తున్నారని నాకు తెలియచేస్తే నేను మా చర్చి కూడా డెడికేట్ చేయండి, ఒకసారి మీరు అడుగుపెట్టి వెళ్ళిపోతే చాలని చెప్పాను. వస్తానని చెప్పి ఆయన రాలే. అంటే ఆయన కావాలని ఉద్దేశపూర్వకంగా రాకుండా ఆగలేదు. మధ్యవర్తులు కొంతమంది పాలిటిక్స్ ప్లే చేశారు, రాకుండా ఆగిపోయారు. రాత్రి 11 వరకు చూశానండి వస్తారని. చాలా జనాలు తీసుకొచ్చాను, ఆయన రాలేదు. చాలా బాధ కలిగింది. దేవుని బిడ్డలారా, రాజకీయ నాయకులు, సేవకులు నా పట్టణాన్ని విడిచి పచ్చగా కనిపిస్తుందట హైదరాబాద్కి వెళ్ళిపోయి చర్చిలు పెట్టుకున్నారు. రాజకీయ నాయకులైతే నా పట్టణం వద్దట, వాళ్ళకి అమరావతి పచ్చగా కనబడ్డదట, అక్కడ ముఖ్య పట్టణంగా పెట్టుకున్నారు. సేవకులు కానీ ఎంతోమంది సువార్త ప్రకటించడానికి వచ్చి వెళ్ళిపోయారు. నా ప్రజల్ని, మా ఈ చిన్న సేవకులని ఎవరూ పట్టించుకోలేదు. మేము ఎవరికి అక్కర్లేని వారిని. అందుకే నా ప్రభు దగ్గర నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభా, నజరేయుడా, దావీదు కుమారుడా, నా దేశాన్ని దాటిపోవద్దయ్యా, నా రాష్ట్రాన్ని దాటిపోవద్దు. మమ్మల్ని అడగకుండా రెండు ముక్కలుగా చింపేశారు మా రాష్ట్రాన్ని. మమ్మల్ని అడగకుండా ముఖ్య పట్టణంగా మా పట్టణాన్ని ఉంచాలి కానీ తీసుకెళ్ళిపోయి అమరావతి అని పచ్చని భూమి, పంట పొలాలని అక్కడ పాలిటిక్స్ ప్లే చేసి అక్కడ ముఖ్య పట్టణం అని పెట్టుకున్నారు. మమ్మల్ని పట్టించుకోకుండా ఎంతోమంది సేవకులు వెళ్ళిపోయారు. మమ్మల్ని పట్టించుకోకుండా ఎంతోమంది నా పరిచర్ని దాటి వెళ్ళిపోయారు. ప్రభువా, నువ్వు దాటి వెళ్ళిపోవద్దయ్యా, నువ్వు దాటి వెళ్ళిపోవద్దు. డోంట్ పాస్ అస్ బై లార్డ్. నజరేయుడా, దావీదు కుమారుడా, మమ్మల్ని దాటిపోకయ్యా, మమ్మల్ని దాటిపోకయ్యా. దట్ ఈస్ ద పర్సిస్టెన్స్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో పట్టు వదలకుండా ఆయన్ని, ఆయన కనికరు కొరకు మొరపెడితే తప్పకుండా ఆయన ఆగుతాడు. భర్తమ్మయ్యను కనికరించి ఆగిపోయాడే. భర్తమ్మయ్యని కనికరించి గురుడి తనువు నుండి చూపించారే. నాకు మాకు చేయరా, మా ప్రభు తప్పకుండా చేస్తారు. అందుకే ఆయన కనికరం మీద ఆధారపడుతున్న వారిని, ఇంపుగా పాడగలిగిన వారు అని కానీ, చాలా త్యాగపూర్వకంగా సేవ చేస్తున్న వారు అని కానీ, ఎక్కడెక్కడికో ఏదేదో దేశాలు ప్రయాణం చేసి సువార్త ప్రకటించేవారు అని కానీ, తలాంతులు కలిగి బాగా థియాలజీ కలిగి బాగా థియాలజీ చదువుకుని నియాలజీ ప్రార్థన చేసేవారు అని కానీ ఏదీ కాదు. ఆయన కనికరం మీద ఆధారపడుతున్నాం. మే హిస్ మర్సీ ఎండ్యూర్ ఫర్ ఎవర్. ఆయన కనికరు మన మీద ఉండును గాక. మే హీ షో మర్సీ టు అవర్ మినిస్ట్రీ, టు యూ హూస్ లిస్నింగ్ టు దిస్ ప్రోగ్రామ్ టుడే. టు యూ మే హీ విజిట్ యువర్ ఫ్యామిలీ. ఐ డో నాట్ నో వాట్ దట్ ప్రాబ్లమ్ ఇస్. నీకున్న సమస్య ఏంటో నాకు తెలియదు. ఆ సమస్యను పరిష్కరించడానికి
ప్రభు పాదాలు నీ గుమ్మం దగ్గర ఉన్నాయి, నీ గుమ్మంలోంచి నీ ఇంటిలోకి అడుగు పెట్టునుగాక. ఈ స్వరం ద్వారా నీ ఇంటిలోకి వచ్చి నీకు జవాబిచ్చునుగాక. కంటిన్యూ అన్సీజింగ్లీ టు ప్రే, ఎడతెగక ప్రార్థన చేయి దేవుని బిడ్డ. ఆయన పాదాలని ఆపేసేది మన కన్నీరు, ఆయన పాదాలని ఆపేసేది ఆయన దయాదాక్షిణ్యాలు. మే హీ షో మర్సీ టు యూ. పరిశుద్ర ప్రభ, నీకు వందనాలు స్తోత్రాలు. ఎన్నో సంవత్సరాలు, ఎన్నో దినాలు గడిచిపోయి ఎంతోమంది సేవకులు, ఎన్నో పరిచర్యలు, ఎంతో గొప్పవారు ఆశీర్వదింపబట్టు మా కళ్ళారా మేము చూసాం. ఎందుకో మీ కనికరాన్ని మేము ఆకర్షించలేకపోయాం. ఈ ఉదయం ప్రభా నిరీక్షణ కోల్పోకుండా నీ దగ్గరికి వచ్చి నీకు మొరపెడుతున్నాం. ప్లీజ్ షో మర్సీ టు అస్, కనికరించమని. మా దినం వచ్చింది. టుడే ఈజ్ అవర్ డే. ఈరోజు మా రోజు, మా దినం ప్రభా. ఈ క్షణం మాది ప్రభా, నువ్వు దాటి వెళ్ళవని. మా అవసరతలు ఏంటో నీకు తెలుసు. ఎస్ లార్డ్. ఆ నూతనమైనటువంటి ఆ అవయవము ఆ శరీరంలో నువ్వు అమర్చమని, ఆ నూతనమైనటువంటి మార్గం అదిగో నీ బిడ్డకు నువ్వు తెరుస్తున్నావని, ఆ సీటు నువ్వు ఇస్తున్నావని, ఆ పరీక్షను దాటటానికి నువ్వు అవకాశం ఇస్తున్నావని, వారికి ఆశీర్వాదం ఈరోజే ఈ క్షణమే వస్తుందని నీ బిడ్డలు నమ్మటానికి సహాయం చేయండి ప్రభా. వారి అకౌంట్లోకి ఆ డబ్బులు రానివ్వండి. నీ బిడ్డలు ప్రోత్సాహం పొందుకోవాలి ప్రభా. నువ్వు ప్రోత్సహించు దేవుడివి. మా ప్రార్థనకి జవాబిచ్చు దేవుడు అని రుజువు చేయమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామములు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.